हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, ఈ వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చాను। ఈ రోజు మన టాపిక్ భూమి కొలతలు, ల్యాండ్ డైమెన్షన్స్ అంటారు। ఇందులో మీకు బేసిక్స్ నుంచి డెప్త్ వరకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను అన్నమాట। ఇందులో మనకు టాపిక్స్ వచ్చేసి ఎన్ని ఇంచులు అయితే ఒక ఫీట్ అవుతుంది, ఎన్ని సెంటీమీటర్లు అయితే ఒక మీటర్ అవుతుంది, ఎన్ని ఫీట్లు అయితే ఒక గజం అవుతుంది, ఎన్ని గజాలైతే ఒక కుంట అవుతుంది, ఎన్ని కుంటలైతే ఒక ఎకరం అవుతుంది, ఎన్ని ఎకరాలైతే ఒక హెక్టార్ అవుతుంది, అలాగే ఎన్ని సెంట్లు అయితే ఒక ఎకరం అవుతుంది, ఎన్ని అంకణాలు అయితే ఒక ఎకరం అవుతుంది, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో నేను అందిస్తాను। అయితే మీకు ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది మెజర్మెంట్స్, ఫీట్స్ అంటే ఎట్లా మెజర్ చేస్తారు, ఇంచెస్ ఎలా ఉంటాయి, ఎన్ని ఫీట్స్ అయితే ఎన్ని ఇంచెస్ అయితే ఒక ఫీటు, ఇలా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కొంతమందికి। సో తెలియని వాళ్ళకైతే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది। ఒకవేళ ఎవరైనా తెలిసిన వాళ్ళు అయి ఉంటే, దీనిని నేను చాప్టర్ వైజ్గా డివైడ్ చేశాను అన్నమాట। అయితే ఇందులో మీరు ఈ కింద వీడియో కింద టైం పడుతుంది కదా, దాని పక్కనే ఒక లింక్ ఉందన్నమాట, అది చాప్టర్స్ అన్నమాట। అది క్లిక్ చేయగానే మీకు మొబైల్లో అయితే కింద డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది, అక్కడ మీకు చాప్టర్స్ ఉంటాయన్నమాట। అంటే పర్టికులర్గా ఒక టాపిక్ మీద అంగుళాల గురించి, ఫీట్స్ గురించి, సెంటీమీటర్స్ గురించి, లేదంటే గజాల గురించి, సెంట్ల గురించి, లేదంటే ఎకరాల గురించి, హెక్టార్ల గురించి, ఇలా మీకు చాప్టర్ వైజ్గా డివైడ్ చేశాను ఈ వీడియోని। సో మీకు ఏదైతే తెలియదో దాన్ని క్లిక్ చేసుకొని ప్లే చేసుకొని చూసుకోవచ్చు, కంటిన్యూషన్ అవుతుంటుంది అన్నమాట। అంటే సింపుల్గా మీరు అక్కడికి స్కిప్ చేసుకోవడం అంటే ఫార్వర్డ్ చేసుకునే బదులు అక్కడ క్లిక్ చేసుకుంటే మీరు అక్కడికి వెళ్ళిపోతారనమాట। సో నేను ఆ విధంగా ఈ వీడియోని సెట్ చేశాను, సో మీరు అక్కడ చూసుకోవచ్చు। లేదనుకుంటే మాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ స్టార్టింగ్ నుంచి కావాలనుకుంటే ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, మిస్ అవ్వకుండా చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అన్నమాట। సో చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది, ఇది ఫ్లాట్స్ కొనే వాళ్ళకు అలాగే ముఖ్యంగా స్టూడెంట్స్ చాలా ఉపయోగం అన్నమాట ఈ వీడియో। సో దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, నేను చెప్పే టాపిక్స్, నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా మీరు మైండ్లో రికార్డ్ చేసుకోండి, సో మీకు ఎప్పటికీ గుర్తుంటుంది। అయితే నేను సింపుల్గా ఇక్కడ నేను క్లాక్ ఇచ్చాను, అంటే ఇందులో మనకి సెకండ్స్ ముళ్ళుంది, నిమిషాల ముళ్ళుంది, అలాగే గంటల ముళ్ళుంది। అయితే ఇందులో మనకి 1 అవర్ కావాలంటే 60 నిమిషాలు అయితే 1 అవర్, ఓకే 1 మినిట్ అంటే 1 నిమిషం కావాలంటే 60 సెకండ్లు అయితే 1 మినిట్ అవుతుంది। ఈ యొక్క ఫార్ములా ఏ విధంగా ఉందో సేమ్ మనకు ఫీట్స్, ఇంచెస్, మీటర్స్లో కూడా సేమ్ అలానే ఉంటుందన్నమాట కొలతల్లో కూడా। అంటే ఇక్కడ ఒక 1 అవర్ కావాలంటే సెకండ్ల ముళ్ళు అనేది 3600 సెకండ్లు తిరిగితేనే 1 అవర్ అవుతుంది, అలాగే నిమిషాల ముళ్ళు 60 నిమిషాలు అయితేనే 1 అవర్ అవుతుంది। సో ఇది ఏ విధంగా ఉందో సేమ్ మనకు ఇంచెస్, ఫీట్స్, అంటే ఎన్ని ఇంచెస్ అయితే ఒక ఫీట్ అవుతుంది, ఎన్ని సెంటీమీటర్స్ అయితే ఒక మీటర్ అవుతుంది, ఎన్ని గజాలు అయితే ఒక కుంట అవుతుంది, ఎన్ని కుంటలు అయితే ఒక ఎకరం అవుతుంది, ఎన్ని ఎకరాలు అయితే ఒక హెక్టార్ అవుతుంది అనే ఇన్ఫర్మేషను ఈ విధంగా ఈ ఫార్ములా ప్రకారం ఉంటుందన్నమాట। మీకు అర్థం కావడం కోసమే నేను ఎగ్జాంపుల్కి ఇది చెప్పాను అన్నమాట। సో ఇప్పుడు మీకు ఫస్ట్ ఇంచెస్, ఫీట్స్ గురించి మనం తెలుసుకుందాం, చాలామందికి తెలియకపోవచ్చు అందుకనే నేను చెప్తున్నాను అన్నమాట। సో 1 ఇంచ్ అంటే తెలుగులో మనం అంగుళం అంటాం, అయితే జనరల్గా మనం కొలతలు తెలియని వాళ్ళు ఎలా కొలుస్తారు అంటే ఇలా హ్యాండ్ తోటి వేలు చూపిస్తూ ఇలా 1 ఇంచు అని మనం ఈ విధంగా చూపిస్తాం అన్నమాట। అదే కొలతలు అంటే మెజర్మెంట్స్, ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, పరికరాలు, టేప్ ఉంటుంది, స్ప్రింగ్ టేప్ ఇలా ఉంటాయన్నమాట కొలుచుకోవడానికి। అయితే ఇక్కడ మనం ఈ టేప్లో చూసినట్లయితే ఇక్కడ ఇది 1 అని ఉంది కదా, 1 ఇంచు, 2 అంటే 2 ఇంచెస్ అన్నమాట, ఓకే। అయితే 1 ఇంచు లేదా 1 అంగుళము అంటే ఇది అన్నమాట, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 అంగుళం మనం వేలుతో కూడా ఈ విధంగా చూపిస్తాం అన్నమాట, ఓకే ఇది 1 ఇంచు। అయితే ఇలా ఎన్ని ఇంచులు అయితే 1 ఫీట్, 1 ఇంచు అయితే 12 ఇంచెస్ అయితే 12 ఇంచెస్ అయితే 1 ఫీట్ అన్నమాట, 1 ఫీట్, 1 ఫీట్ అంటే మనకి స్కేల్లో 12 ఇంచెస్ ఉంటుందన్నమాట। అయితే స్కూల్ స్టడీస్లో మనం చదువుకున్నప్పుడు మనకి స్కేల్ ఉంటుంది, అది 12 ఇంచెస్ ఉంటుంది అన్నమాట, అంటే 1 ఫీట్ అన్నమాట, ఓకే ఇక్కడ మీకు ఇచ్చాను। సో ఇందులో మనకి 12 ఇంచెస్ ఇక్కడ స్టార్టింగ్ 1, 2 ఇలా అవి ఉన్నాయి కదా, ఇక్కడ స్టార్టింగ్ నుంచి 1, ఇది 1 ఇంచు, 2 ఇంచు, ఇలా 12 ఇంచెస్ అంటే ఇది 1 ఫీట్ అన్నమాట టోటల్గా। ఈ మెజర్మెంట్స్ లేకుండా సింపుల్గా మనము ఇలా మన ఫీట్ అంటే పాదంతో చూపిస్తాం అన్నమాట, 1 ఫీట్ అని ఇలా కొలుచుకుంటారనమాట। సో ఈ విధంగా చూపిస్తారు, అయితే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఇప్పటికే, 1 ఇంచు అనేది మనం వేలుతో చూపిస్తాము, ఇక్కడ స్కేల్ పైన కానీ టేప్లో కానీ 1 ఉంటుంది, అది 1 ఇంచ్ అన్నమాట, అలా 12 ఇంచెస్ అయితే 1 ఫీట్ అన్నమాట, 1 ఫీట్ అంటే ఇంత మన పాదం వెడల్పు ఉంటుంది లేదా ఇంత ఉంటుంది అన్నమాట స్కేల్. సో ఇది 1 ఫీట్ అన్నమాట, మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను। ఇప్పుడు మనం సెంటీమీటర్స్లో చూద్దాం,
ओके इप्पुडु सेंटीमीटर्स सेंटीमीटर्स अंटे मन की स्केल पैना लेदा टेप लो इट साइड वन साइड इंचेस लो उंटुंदी वन साइड मीटर्स लो उंटुंदी सो इक्कड़ चूसिनट्लयिते जीरो उंदी कदा जीरो नुंची मनकु 30 वरकु उन्नाई अंटे इवि सेंटीमीटर्स अन्नमाट अयिते 10 मिलीमीटर्स अंटे जीरो नुंची वन वरकु 10 मिली मध्यलो ई गैप गीतलु उन्नाई कदा इवन्नी मिलीमीटर्स अन्नमाट इवि 10 मिलीमीटर्स अयिते 1 सेंटीमीटर अन्नमाट 1 सेंटीमीटर ओके 1 సెంటీమీటర్ అలా 100 వరకు ఇక్కడ 30 వరకు ఉన్నాయి 100 వరకు ఉంటే ఇలా ఈ 100 సెంటీమీటర్స్ అయితే ఒక మీటర్ మనం జనరల్ గా షాప్ కు వెళ్లి ఒక కరెంట్ వైర్ కొన్నప్పుడు ఎన్ని మీటర్స్ కావాలి మీకు అని అడుగుతారు సో ఇదన్నమాట మీటర్స్ లో అనుకుంటే మనం మీటర్స్ లో కొన్నప్పుడు మనకు 100 సెంటీమీటర్స్ అయితే 1 మీటర్ అన్నమాట అయితే 1 మీటర్ అంటే జనరల్ గా 1 మీటర్ ఈక్వల్ టు 3 ఫీట్స్ అంటే 3 ఫీట్ల 2 ఇంచులు అలా ఉంటుందన్నమాట సో 1 మీటర్ అంటే ఇదన్నమాట మీకు సెంటీమీటర్ మిల్లీమీటర్ సెంటీమీటర్ మీటర్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను అంటే 10 మిల్లీమీటర్స్ అంటే 1 సెంటీమీటర్ 100 సెంటీమీటర్స్ అయితే 1 మీటర్ అన్నమాట ఓకే వీటిపైన మీకు ఒక అవగాహన అనేది వచ్చింది వీటిని బేస్ చేసుకొని మనం గజాలల్లో కొలవడం కుంటలుగా కొలవడం అనేది మనం ఆ కొలతలు అనేటివి ఈ ఫీట్స్ మీటర్స్ ని బేస్ చేసుకొని ఉంటుంది అయితే మీకు వీటిపై అవగాహన లేకుండా వాడిని కొలవలేరన్నమాట సో ఇవి మీకు అర్థమైందని అనుకుంటున్నాను నెక్స్ట్ మనం ఇప్పుడు చదరపు అడుగులు అంటే ఏంటి చదరపు గజాలను ఎలా కొలుస్తారు అసలు వేంట అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఓకే ఇప్పుడు మనం చదరపు అడుగులు చదరపు గజం వీటి గురించి తెలుసుకుందాం అయితే ఒక అడుగు అంటే మనం ఇదివరకు చెప్పుకున్నట్టు 12 ఇంచెస్ అయితే 1 ఫీట్ అని మనం చెప్పుకున్నాం ఇక్కడ ఇది మీకు స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ తెలిసే ఉంటుంది చతురస్రం దీర్ఘచతురస్రం స్క్వేర్ అనేది మనకు నాలుగు వైపుల సమానంగా ఉంటుంది దీన్ని చతురస్రం అంటాం దీర్ఘచతురస్రం అంటే రెక్టాంగిల్ అంటేనేమో రెండు వైపులు అంటే పొడవు వెడల్పులలో తేడా ఉంటుంది అంటే పొడవు ఎక్కువగా ఉంటుంది వెడల్పు తక్కువగా ఉంటుంది లేదా వెడల్పు ఎక్కువగా ఉంటుంది పొడవు తక్కువగా ఉంటుంది అలా ఉన్నప్పుడు దీర్ఘచతురస్రం అంటే రెండు నాలుగు వైపులా సమానంగా ఉంటే ఇది చతురస్రం అవుతుంది అయితే ఇప్పుడు ఇది ఎటువైపు చూసినా 1 ఫీట్ అన్నమాట అంటే స్క్వేర్ మనం ఎటువైపు చూసినా కానీ 1 ఫీట్ ఉంది కాబట్టి దీనిని చదరపు అడుగు అని అంటాం ఒక చదరపు అడుగు అంటే ఒక ఫుట్ అంటే ఈ నాలుగు వైపులు అంటే మనం ఎటువైపు చూసినా కానీ ఒక ఫీట్ వెడల్పు ఉంటుంది అంటే ఈ టోటల్ ఈ వైశాల్యం మొత్తాన్ని కలిపి ఒక చదరపు ఒక అడుగుగా మనం కొలుస్తామన్నమాట ఇది 1 స్క్వేర్ ఫీట్ ఎన్ని ఇంచులు ఉంటుంది అంటే ఇప్పుడు ఎటు చూసినా 12 ఇంచెస్ అంటే 12 ఇంటూ 12 వేస్తే మనకు 12 ఇంటూ 12 ఈక్వల్ టు 144 ఇంచెస్ అన్నమాట ఇది ఇంచెస్లోకి తీసుకున్నప్పుడు ఈ 1 స్క్వేర్ ఫీట్ అంటే ఒక చదరపు అడుగు 144 ఇంచులకు సమానం అన్నమాట ఓకే ఇక చదరపు అడుగు అంటే మనకు అర్థమైంది అంటే ఒక అడుగుని మనం చదరపు అడుగుగా మార్చినప్పుడు ఈ విధంగా చుట్టూ వైశాల్యం మొత్తాన్ని కలిపి ఒక చదరపు అడుగుగా కొలుస్తామన్నమాట దాన్ని ఇంచెస్లో తీసుకుంటే 144 ఇంచెస్ అవుతుంది నెక్స్ట్ చదరపు అడుగుల్ని చదరపు గజాల్లోకి మార్చడం చదరపు గజం అంటే ఎన్ని చదరపు అడుగులు అయితే ఒక చదరపు గజం అవుతుంది అన్నప్పుడు 9 ఫీట్లు అయితే ఈక్వల్ టు ఒక చదరపు గజం అవుతుంది అన్నమాట 1 చదరపు గజం అంటే స్క్వేర్ యాడ్ అంటాం మనం ఇంగ్లీష్లో 1 స్క్వేర్ యాడ్ అంటే ఒక చదరపు గజం అన్నమాట చదరపు అడుగులు అంటే 1 స్క్వేర్ ఫీట్ అంటాం అన్నమాట ఓకే 1 స్క్వేర్ ఫీట్ అంటే ఒక చదరపు అడుగు అంటే ఇది ఓకే 1 స్క్వేర్ యాడ్ అంటే ఒక చదరపు గజం అంటే మనం స్థలాలని గజాలలో కొలుస్తాము అంటే ఇప్పుడు మనం జనరల్గా ఫ్లాట్లకు సంబంధించి అంటే మనం ఇంటి స్థలాలకు సంబంధించిన విషయంలో అయితే మనం ఎక్కువగా వాడే పదాలు ఏంటంటే చదరపు స్క్వేర్ యాడ్స్ అంటాం స్క్వేర్ ఫీట్స్ అంటాం అంటే చదరపు గజాలు ఎన్ని గజాలు ఉంది ఎన్ని సెంట్లు ఉంది ఎన్ని గజాలు ఉంది అంటాము ఎన్ని ఫీట్స్ ఉంది అంటాము అదేవిధంగా పంటలు అంటే పొలాలకు సంబంధించి ఆ పొలాలకు కొలతలకు సంబంధించి వాడినప్పుడు మనం వాడే భాష ఎన్ని సెంట్లు ఉంది ఎన్ని క్వింటలు ఉంది ఎన్ని ఎకరాలు ఉంది అని మనం చెప్తామన్నమాట మన వాడుక భాషలో సో
ఇప్పుడు మనం చదరపు గజాలు ఎన్ని అంటే 9 ఫీట్లు అయితే ఒక చదరపు గజం. అది చదరపు గజం ఎలా ఉంటుంది అంటే, సో ఇది ఒక చదరపు గజం అన్నమాట. అయితే ఇందులో మనకు ఎటు చూసినా 3 ఫీట్స్ ఉంటాయి. అంటే 9 చదరపు అడుగులు అన్నాం కాబట్టి ఇది ఒక చదరపు అడుగు, ఇది ఒక చదరపు అడుగు, ఇది ఒక చదరపు అడుగు, ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి. అంటే ఇవన్నీ చదరపు అడుగులోకి, మనం చదరపు అడుగు అంటే ఇదని తెలుసుకున్నాం ఫస్ట్. ఓకే, ఇలా 9 చదరపు అడుగులు కలిపితే దీన్ని ఒక గజంగా కొలుస్తారన్నమాట. గజం ఇది ఒక గజం అన్నమాట. అంటే 9 చదరపు అడుగులు అంటే స్క్వేర్ ఫీట్స్, 9 స్క్వేర్ ఫీట్స్ అయితే ఒక చదరపు గజం అన్నమాట. 9 స్క్వేర్ ఫీట్స్ అయితే ఒక చదరపు గజం. ఓకే, మీకు చదరపు గజం అంటే అర్థమైందని అనుకుంటున్నాను. ఈ చదరపు గజాన్ని ఈ యొక్క టోటల్ ఈ వైశాల్యాన్ని కలిపి చదరపు గజంగా కొలుస్తారన్నమాట. మీకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఒక చదరపు అడుగు అంటే ఇది, ఒక చదరపు గజము అంటే 9 చదరపు అడుగులు కలిస్తే ఒక చదరపు గజం అవుతుంది. ఆ 9 చదరపు గజ అడుగులు అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మీకు ఒక చదరపు గజం అంటే ఐడియా వచ్చింది. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్, ఇలా ఎన్ని చదరపు గజాలు అయితే ఒక కుంట అవుతుంది, అలాగే ఎన్ని చదరపు గజాలు అయితే ఒక సెంట్ అవుతుంది, ఒక ఎకరం అవుతుంది, ఇలాంటివి మనం ఇప్పుడు నెక్స్ట్ తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ మనం ఇప్పుడు గుంటల గురించి తెలుసుకుందాం. ఇక్కడ మీకు ఇచ్చిన ఇమేజెస్లో మీకు ఇవన్నీ ఫ్లాట్లుగా చేశారన్నమాట. సో ఇది ఎకరాలలో కూడా కొలుస్తారు, ఇవి ఫ్లాట్లుగా చేశారు. అయితే మీకు కుంటలు అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి టోటల్ ఈ స్క్వేర్ ఇది ఉంది కదా, ఇది ఒక కుంట అన్నమాట. అయితే ఇందులో ఒక కుంట అంటే 121 చదరపు గజాలు అంటే స్క్వేర్ యార్డ్స్, అంటే 121 చదరపు గజాలు అయితే ఒక కుంట అవుతుందన్నమాట. అంటే మనం ఇదివరకు ఎన్ని చదరపు అడుగులు అయితే ఒక గజం అనేది మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. అంటే ఎన్ని చదరపు అడుగులు అయితే ఒక గజం అవుతుంది, 9 చదరపు అడుగులు అయితే ఒక గజం అవుతుంది. ఓకే, అయితే 121 గజాలు అయితే ఒక గుంట అవుతుందన్నమాట. ఇది అడుగుల్లోకి తీసుకుంటే, అంటే చదరపు అడుగుల్లోకి తీసుకుంటే 1089 చదరపు అడుగులు అయితే ఒక గుంట అవుతుంది. అయితే ఒక ఎకరానికి 40 కుంటలు, ఇలాంటి కుంటలు 40 ఉంటే ఒక ఎకరం అవుతుంది. అంటే ఇది ఒక టోటల్గా, ఇది ఒక ఎకరం అనుకోండి, ఇలా 40 గుంటలు దీన్ని కొలుచుకుంటూ వెళ్తారన్నమాట. ఇలా 40 కుంటలు కొలుచుకుంటూ వెళ్తే అది ఎన్ని కుంటలు అంటే, 40 కుంటలు ఉంటే ఒక ఎకరంగా మనం కొలుస్తామన్నమాట. అయితే ఇప్పుడు ఒక కుంటకి 121 చదరపు గజాలు, అలాగే అడుగుల్లో చూస్తే 1089 చదరపు అడుగులు అయితే ఒక కుంట అవుతుందండి. అలా 40 కుంటలు అయితే ఒక ఎకరం అవుతుందన్నమాట. ఓకే, మీకు కుంట అంటే అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకొక ఇమేజ్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ మనం ఈ ఇమేజ్లో చూస్తే ఇవన్నీ ఎకరాలన్నమాట, ఎకర్స్లో కొలిచారన్నమాట. అంటే వీటిని ఎకరంగా మనం కొలుస్తామన్నమాట. అయితే ఇక్కడ 40 కుంటలు అయితే ఒక ఎకరం అన్నమాట. ఇదొక ఎకరం, ఇదొక ఎకరం, ఇవన్నీ ఎకరాలన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది ఎకరం అనేది. ఓకే, మీకు కుంట మీద ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ సెంటు గురించి చెప్తాను, సెంటు అండ్ అంకణం. ఓకే, సెంటు అయితే ఇది ఒక సెంట్ అన్నమాట, ఇదేమో ఎకరం. అయితే ఒక సెంటు అంటే జనరల్గా కొంతమంది అంటారు నీకు సెంటు భూమి కూడా లేదురా అంటారు, అంటే మనకు ఐడియా ఉంటుంది. అయితే ఈ సెంటు అనేది, అంకణం అనేది ఆంధ్ర భాషలో యూజ్ చేస్తారు, అంటే ఆంధ్ర సైడ్ యూజ్ చేస్తారు. మన తెలంగాణ సైడ్ అయితేనేమో కుంటలు అంటారు, ఆంధ్ర సైడ్ అయితే సెంటు అంకణం అని అంటారన్నమాట. సో అదే తేడా, కాకపోతే ఇక్కడ జస్ట్ చేంజెస్ అంతే నేమ్. అయితే ఒక సెంటు భూమి వచ్చేసి 48.4 లేదా దాదాపుగా 50 చదరపు గజాలు ఉంటుంది. ఓకే, చదరపు గజాలు మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా, ఇది వరకు నేర్చుకున్నాం కదా చదరపు గజాలు అంటే ఎన్ని చదరపు అడుగులు అయితే ఒక చదరపు గజం అవుతుంది అనేది తెలుసుకున్నాం. అలా 50 చదరపు గజాలు అయితే ఒక సెంట్ అవుతుందన్నమాట. ఒక సెంట్కి అడుగులలో చూసినప్పుడు, అంటే చదరపు అడుగుల్లోకి తీసుకున్నప్పుడు అయితే
435.6 చదరపు అడుగులైతే ఒక సెంట్ అవుతుందన్నమాట. ఓకే, అలా ఒక ఎకరానికి ఎన్ని సెంట్లు కావాలి అన్నప్పుడు 100 సెంట్లు అయితే, అంటే ఇలాంటివి 100 సెంట్లు అయితే ఒక ఎకరం అవుతుంది. ఇది ఒక ఎకరం అన్నమాట. ఇలా 100 సెంట్లు అయితే ఒక ఎకరంగా కొలుస్తారన్నమాట. ఓకే, ఇది సెంట్ల రూపంలో కొలిసే పద్ధతి అన్నమాట. నెక్స్ట్ మనం అంకణం చూసుకుందాం. అంకణం అనేది ఆంధ్ర సైడ్ యూజ్ చేస్తారు ఆ పదాన్ని. ఓకే, ఇది ఒక అంకణం అన్నమాట. ఇది ఒక అంకణం, ఇది ఎకరం. అయితే మనం ఒక అంకణానికి 8 చదరపు గజాలు అయితే ఒక అంకణం అండి. 8 చదరపు గజాలు అయితే ఒక అంకణం. అలాగే అడుగుల్లోకి తీసుకున్నప్పుడు 72 చదరపు అడుగులు అయితే ఒక అంకణం అవుతుంది. ఒక అంకణం అంటే ఇదన్నమాట. టోటల్ ఈ విస్తీర్ణాన్ని ఒక అంకణం అంటాం. అలా 72 చదరపు అడుగులు అయితే ఒక అంకణం అవుతుంది, లేదనుకుంటే 8 చదరపు గజాలు అయితే ఒక అంకణం అవుతుంది. అయితే ఒక ఎకరానికి ఎన్ని అంకణాలు అన్నప్పుడు 605 అంకణాలు అయితే ఒక ఎకరం అవుతుంది. ఇలా ఇది ఒక ఎకరం అన్నమాట. సో 605 అంకణాలు అయితే ఒక ఎకరం అవుతుందన్నమాట. సో అంకణం పద్ధతిలో కొలిచేటప్పుడు ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారన్నమాట. నెక్స్ట్ మనం హెక్టార్ల గురించి తెలుసుకుందాం. ఓకే, ఇది ఒక ఎకరం, ఇది ఒక హెక్టార్. అంటే ఇది స్థలం అన్నమాట, ప్లేస్. ఇది ప్లేసే. అయితే 2.47 అంటే 2.47 ఎకరాలు అయితే ఒక హెక్టార్ అవుతుంది. ఇలా 100 హెక్టార్స్ అనుకోండి, 1 కిలోమీటర్ అన్నమాట. 1 కిలోమీటర్ పొడవు ఉంటుందన్నమాట 100 హెక్టార్లు అయితే. అయితే ఇక్కడ 2.47 ఎకరాలు అయితే ఒక హెక్టార్ అనుకున్నాం కదా, అలా 100 హెక్టార్లు అయితే 1 కిలోమీటర్కి సమానం అన్నమాట. అంత దూరం ఉంటుందన్నమాట 1 హెక్టారు. సో ఈ విధంగా ఈ భూమి యొక్క కొలతలు అనేటివి ఉంటాయి. అయితే మీకు నెక్స్ట్ పేజీలో సమ్మరీ అన్నమాట, సమ్మరీ ఇప్పుడు నేను నెక్స్ట్ పేజీలో ఇస్తాను, అది చూడండి. ఓకే, ఇక్కడ సమ్మరీ ఇచ్చానమాట. 12 ఇంచెస్ అంటే 12 అంగుళాలు అయితే 1 ఫీటు, అలాగే 10 మిల్లీమీటర్స్ అయితే 1 సెంటీమీటరు, అలా 100 సెంటీమీటర్స్ అయితే 1 మీటరు, 9 చదరపు అడుగులు అయితే 1 చదరపు గజం, స్క్వేర్ యార్డ్ అంటాము. అలా 121 చదరపు గజాలు అయితే 121 స్క్వేర్ యార్డ్స్ అయితే 1 కుంట అన్నమాట, 1 కుంట. అలా 40 గుంటలు అయితే 1 ఎకరం అవుతుంది. అలాగే 50 చదరపు గజాలు అయితే 1 సెంట్ అవుతుంది అన్నమాట. అలా 100 సెంట్లు అయితే 1 ఎకరం. ఓకే, 8 చదరపు గజాలు అయితే 1 అంకణం అంటాం. 605 అంకణాలు అయితే 1 ఎకరం అవుతుంది అన్నమాట. అలాగే 2.47 అంటే 2.47 ఎకరాలు అయితే 1 హెక్టార్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనం కొలతలు అనేటివి కొలుస్తామన్నమాట. అయితే నెక్స్ట్ వీడియోలో మీకు కన్వర్షన్ అన్నమాట, అంటే ఇంచెస్ని మీటర్స్లోకి, మీటర్స్ని ఇంచెస్లోకి, గజాలను ఫీట్స్లోకి, ఫీట్స్ని గజాల్లోకి, సెంట్లను గజాల్లోకి, మీటర్స్లోకి, ఇలా కన్వర్జేషన్ అంటే కన్వర్షన్ ఎలా చేయాలనేది వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఆ ఇన్ఫర్మేషన్ కూడా అందిస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.